కేరళలో మనకు 10 కేసులు పాజిటివ్ వచ్చినాయి. వీటిలో వచ్చేసి మెయిన్ కేరళలో వచ్చేసి ఒక నివాసం ఉన్న అనంతపురంలో ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి వాడు ఒక 5 మంది, ప్లస్ హోండై ఫ్రాన్సిస్లో ఒక 5 మంది పాజిటివ్ వచ్చింది. వాళ్ళలో మన పెనుగొండలో వచ్చేసి ఒక కేసు రెసిడెన్స్లో ఉన్నారు, ప్లస్ గుంటూరులో ఒక కేసు రెసిడెన్స్ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళందరినీ మనం కోవిడ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకు పెనుగొండల నివాసంలో ఉన్నటువంటి వాళ్ళకి, పెనుగొండ ఇన్బార్న్ అయిన వాళ్ళకి ఎవరికి పాజిటివ్ కేసులు అయితే ఏమి లేవు. బయట నుంచి వచ్చిన వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉన్నారు, జాగ్రత్తగా వాళ్ళు మసులు కోల్చుకుని చెప్తున్నాము. మేము ముఖ్యంగా ఏంటంటే సోషల్ డిస్టెన్స్ అంటే ఒకరికొకరి దూరం కానీ, ఎస్ఎంఎస్ అంటే శానిటైజర్ యూజ్ చేయడము, మాస్క్ యూజ్ చేయడము, సోషల్ డిస్టెన్స్ పెట్టుకోవడము, ఈ మూడు చేయడం చాలా మంచిది. అంతేకాకుండా ఇప్పుడు ఈ మాస్క్ లేకుండా రద్దీ అనేది కొంచెం ఎక్కువగా అవుతుంది లాక్డౌన్ చేయడం వల్ల. ఈ రద్దీని తగ్గించుకొని ప్లస్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందిగా చెప్తున్నాను. ఈ రోజు వరకు మనకి 16 + 10 = 26 కేసులు నమోదైనాయి మన పెనుగొండ మండలం వరకు. పెనుగొండ సంబంధించి ఈ అనుబంధ సంస్థల్లో 10 మందికి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 10 పాజిటివ్ కేసుల గురించి ట్రేస్ అవుట్ చేస్తున్నాము. ప్రైమరీ కాంటాక్ట్స్కి, సెకండరీ కాంటాక్ట్స్కి ఎవరైతే పాజిటివ్ కేసులు వచ్చినారో వాళ్ళందరికీ కూడా కోవిడ్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని క్వారంటైన్లో పెట్టి టెస్టింగ్లు కూడా చేయడం జరుగుతుంది. మాకు అందిన సమాచారం ఇంకా ట్రేస్ అవుట్ చేస్తున్నాము. ట్రేస్ అవుట్ అయిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం.